హాయ్ లో ఫ్రెండ్స్ మనకి గ్రామ సచివాలయంలో పనిచేయడానికి ఆజా వర్కర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి ఈ పోస్టులన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పనిసరిగా లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవుతేనే మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తాయి అలాగే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రామ సచివాలయంలో భాగంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మనకి చూపిస్తున్నాను అలాగే మనకి పదమూడు జిల్లాల వ్యాప్తంగా కూడా సేమ్ ఈ ఇదే విధంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి లాస్ట్ ఏంటంటే తదితర అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నెల్లూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి టోటల్గా సిక్స్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి వయసు ఏంటి లాస్ట్ డేట్ ఏంటి కూడా చూద్దాం లాస్ట్ డేట్ మనం ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఒకటి ఈ లోపు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఓకేనా దీనికి సంబంధించి ఇతరత్ర అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు వయసు అనేది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి ఆ సచివాలయం నందు నివాసం అయితే కలిగి ఉండాలి తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి పదో తరగతి కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు మొబైల్ అప్లికేషన్స్ డేటా ఎంట్రీ చేయడానికైతే వాళ్ళకి కొంచెం మొబైల్ నొక్కడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ఈ దరఖాస్తులన్నీ కూడా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్కి అయితే దరఖాస్తు ఫారం అయితే పంపించాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చారు కదా సో ఈ అప్లికేషన్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి ఈ విధంగా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కూడా ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకో టోటల్గా మనకి సిక్స్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మీ జిల్లాకు సంబంధించిన నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను అభ్యర్థి ఫోటో అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగులన్నింటికి కూడా ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది అయితే గమనించాలి సో ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్కి అయితే మనం డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు సో మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు సంబంధిత సచివాలయంలో అయితే ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి జన్యున్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాము కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి మీకు దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఏమైనా అందించాలనుకుంటే మన గ్రూప్ ద్వారా మీకు అందిస్తాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో దయచేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ